హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చుండ్రు ఏ విధంగా శాశ్వతంగా పోవాలి అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజులలో చుండ్రు పోవడానికి చాలా రకాలుగా మీరు ఇబ్బంది పడి ఉంటారు మరియు వీడియో యూట్యూబ్లో వచ్చినటువంటి వీడియోలు చూసి ఉంటారు ఆల్రెడీ మీరు ట్రై చేసి ఉంటారు బట్ ఏంటంటే మీ కొత్తగా కొత్త విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నామండి ఇది చాలా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందండి ఎందుకంటే ఇది మీ ఇంటిలో దొరికేటువంటి చిన్న చిన్న రెమెడీస్ చిన్న చిన్నగా మీ ఇంట్లో దొరికేటువంటి వస్తువులతో మేము ఈరోజు ఇప్పుడే మేము ముందు తీసుకొస్తున్నామండి దీన్ని మేము ఆల్రెడీ ట్రై చేసి ఎందుకంటే అందరికి తెలియాలి అనే ఉద్దేశం కొద్ది మీ ముందు మేము వస్తున్నామండి వెల్లిపాయ ఎల్లిగడ్డ అంటారండి మామూలుగా ఎల్లిగడ్డ అంటారండి ఎల్లిగడ్డ అనేది చాలా సింపుల్గా దొరుకుతుందండి మనకి ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం కూరలో వేసుకుంటామండి కర్రీలో వేసుకుంటామండి అల్లం వెల్లుల్లి కలిపి ముద్ద వేసి మనం చికెన్లో కానీ మటన్లో కానీ యూజ్ చేస్తామండి కాకపోతే ఒక ఆయుర్వేద విషయంలో చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఎల్లిగడ్డ వెల్లిపాయ అంటారండి అది మనకు చాలా సహజసిద్ధంగా దొరుకుతుంది అది మనం కూరలో కానీ వేసుకుంటామండి ఆ వెల్లిపాయలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే చాలా చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి మాకు దాని మేము ఇప్పుడు మీకు మీ ముందు ఉంచబోతున్నామండి ఎలాగంటే ఎల్లిగడ్డను తీసుకోండి సాధారణంగా ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ సేమ్ ఉంటాయి బట్ ఏంటంటే మీరు దాన్ని కన్ఫ్యూజ్ కాకుండా ఎల్లిగడ్డను తీసుకోండి పాయలుగా వస్తుంది కదా ఆ ఎల్లిగడ్డను తీసుకొని దాన్ని ఏం చేయాలంటే మీరు మంచిగా ఫస్ట్ టైం దాన్ని తీసుకొని మంచిగా దాని మీద ఉన్నటువంటి పొలుసులను మంచిగా క్లీన్ చేసుకోండి ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే దాన్ని మెత్తగా దంచండి మెత్తగా అంటే బాగా మెత్తగా అంటే మెత్తగా దంచి ఒక చిన్న క్లాత్లో తీసుకోండి ఒకవేళ మీకు ఇంట్లో గ్రైండర్ ఉంటే గ్రైండర్ కూడా పట్టచ్చు బట్ ఏంటంటే అది మీ యొక్క విషయాన్ని బట్టి ఉంటుందండి దాని గ్రైండర్ పట్టేసి దాన్ని ఒక క్లాత్లో వేసి దాని రసం తీయండి ఫస్ట్ దాని రసాన్ని కనుక మనం ఖచ్చితంగా రసాన్ని పిండుకొని ఒక చిన్న బౌల్లో కానీ లేకపోతే చిన్న ఏదో విధంగా సంథింగ్ ఓ చిన్న దానిలో తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఒక చిన్న నిమ్మకాయ తీసుకోండి అది కూడా మంచిగా రసం ఉన్నటువంటి పచ్చ పసుపు కలర్ ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నిమ్మకాయని తీసుకొని మళ్ళీ ఆ నిమ్మకాయని రెండు భాగాలుగా విభజించి మంచిగా చిన్న చిన్న బీన్స్ ఉండే విత్తులు ఉంటాయి కదా విత్తులు లేకుండా చూసుకోండి మంచిగా రసాన్ని వెండుకొని ఆ నిమ్మకాయ మిశ్రమాన్ని ప్లస్ ఈ ఎల్లిగడ్డ యొక్క రసాన్ని కలపండి మంచిగా కలపండి కలిపి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచండి 10 మినిట్స్ అలాగే ఉంచండి ఆ ఉంచిన తర్వాత ఒక మంచి మిశ్రమం అండి ఇది ఒక పెద్ద ఆయుర్వేద ఔషధం అండి ఎందుకంటే నిమ్మరసం ప్లస్ ఎల్లిగడ్డల యొక్క రసం కలిపితే ఒక మంచి మిశ్రమం తయారవుతుంది ఇందులో చాలా విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ చుండ్రు నివారించదగ్గ ఐటమ్స్ ఇలా ఒక అద్భుతమైన ఔషధ గుణం ఉంటుందండి ఈ ఔషధాన్ని మీరు ఏం చేయాలంటే నైట్ పడుకునేటప్పుడు అండి ఎర్లీ మార్నింగ్ డైలీ పెట్టుకోవద్దు నైట్ పడుకునేటప్పుడు అండి దీన్ని మంచిగా మీ జుట్టుకు పట్టించండి ఒక మంచిగా హెయిర్స్ మొత్తం ఫామ్ అయ్యేటట్టు పట్టించండి పట్టించిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక 1 అవర్ తర్వాత అండి ఒక 1 అవర్ అట్లనే ఉంచండి 1 అవర్ తర్వాత మీరు క్లీన్ చేయండి మీరు నార్మల్గా క్లీన్ చేయాలండి ఎలాంటి షాంపూస్ యూజ్ చేయొద్దు ఎలాంటి షాంపూస్ పెట్టుకోవద్దు ఎలాంటి షాంపూలు యూజ్ చేయొద్దు నార్మల్గా యూజ్ చేసి మంచిగా పెట్టుకొని 1 అవర్ తర్వాత మీరు కడిగేయండి కడిగిన తర్వాత ఇలా ఒక 3-4 డేస్ చూడండి ఒక 1 డే చేసిన తర్వాత మీకు ఎర్లీ మార్నింగ్ మీ రిజల్ట్ చూసుకోండి ఎలాంటి దురద కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి మీకు జుట్టుకు సంబంధించి చుండు సమస్య విషయాలు ఎలాంటివి ఉండవండి అదేవిధంగా ఈ విధంగా చేయడం వల్ల మీకు ఒక 1 ఆఫ్ ది యూస్ ఏంటంటే చుండ్రుతో పాటుగా మీ హెయిర్స్ కూడా చాలా బలంగా తయారవుతాయండి ఎలాంటి జుట్టు సమస్యలను రాలిపోవడం సమస్యలున్నా ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది మీరు చేర్చుడండి చెప్పడం కాదు మీరు ఒకసారి చేర్చుడండి దీనిలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీరు ఎన్నో చూడాల్సి వీడియోస్ బట్ ఇలాంటివి కాకుండా చాలా వీడియోస్ మీరు చూసుంటారు బట్ ఏంటంటే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చేర్చు పాటించండి ఒకరోజు 1 బై 1 డే తర్వాత ఇవాళ మనం అప్లై చేసినామండి తర్వాత రిజల్ట్ తీసుకోండి మళ్ళీ ఆఫ్టర్ 1 డే తర్వాత 1 డే బ్లేగించి ఇంకొక 1 డే పెట్టుకోండి ఈ విధంగా 3-4 టైమ్స్ చేయండి మీకు చుండ్రు అనేది జీవితం అనేది దరిదాపు రాదండి ఒకవేళ వచ్చినా కానీ ఇదే చిట్కాని మీరు పాటించండి చాలా బాగుంటుందండి చాలా ఎందుకంటే నేను చెప్తున్నాను అనుభవంతో చెప్తున్నానండి
నేను చాలా యూజ్ చేసి చెప్తున్నాను ఇది మాత్రం చాలా అద్భుతంగా పనిచేసేటువంటి చిట్కా అండి ఆయుర్వేదంలో ఇది ఒక చాలా బ్రహ్మాస్త్రం అండి ఈ బ్రహ్మాస్త్రాన్ని మీరు మిస్ కావద్దండి మీరు దీన్ని ఖచ్చితమైన ఫాలో కావండి మీకు అన్ని విధాలు ఉంటుంది మీకు ఇష్టమైతే మీరు అన్ని చేసి మీరు అన్ని చేసినాక మీకు బాగా అనిపిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ వాళ్ళకు కూడా చెప్పండి ఎవరైతే మీ ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు మీ రిలేషన్స్ ఉంటారో వాళ్ళకు కూడా చిట్కా చెప్పండి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి।